బరువు ఎక్కువయ్యి అవకాశం కోల్పోవడం అన్నటువంటిది ఇప్పుడే కాదు, గతంలో కూడా కొంతమందికి జరిగినాయి. ఎస్పెషల్లీ వినేష్ ఇంతకుముందు కూడా అట్లాగే జరిగింది. అయితే ఆవిడ దురదృష్టవంతురాలు అన్నటువంటి పరిస్థితి గతంలో. వినేష్కి ఇది తొలి ఒలింపిక్స్ కాదు, ఇప్పటికి 2 సార్లు వెళ్ళి టోక్యోలో ఆమె ప్రదర్శన గొప్పగా ఏం లేదు. క్వార్టర్స్లో ఓడి ఇంటి ముఖం పడితే 2016లో మాత్రం క్వార్టర్ ఫైనల్లో వినేష్కి తీవ్ర గాయమైంది. మోకాలు మెలిగిపడి లేచి నిలబడలేని స్థితికి చేరుకుని ఆగిపోయింది. కాలికి పెద్ద కట్టుతో చక్రాల కుర్చీలు ఆమెను స్వదేశానికి చేరుకున్నటువంటి దృశ్యం అప్పట్లో అందరినీ కలిచేసింది. అప్పుడు మంచి ఫామ్లో ఉన్నప్పుడు గాయం వల్ల పథకం కోల్పోయింది. ఇప్పుడేమో ఉత్తమ ప్రదర్శనతో కఠిన ప్రత్యర్థులు ఓడించి ఫైనల్ చేరడం ద్వారా పథకం గాయం చేసుకున్నాం. అనూహ్యంగా 100 గ్రాముల అధిక బరువు పెనుశాపంగా మారింది. యాక్చువల్గా అయితే కనుక ఈ 100 గ్రాముల బరువుకు సంబంధించి ఆమెకి చాలా ప్రయత్నించింది. ఏది తగ్గించుకోవడానికి ప్రయత్నించడమే కాదు, వాస్తవంగా అథ్లెట్లు శారీరకంగా పరస్పరం తలపడే బాక్సింగ్, రెజ్లింగ్, జూడో, కరాటే, కిక్ బాక్సింగ్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ తదితర క్రీడల్లో ఖచ్చితంగా వేరువేరు బరువుల విభాగాలు ఉంటాయి. ఒక బరువు విభాగంలో ఉన్న అథ్లెట్లు అందరూ ఒకరితో మరొకరు తలపడతారు. ఉదాహరణకు 53 కిలోల విభాగంలో ఉన్నవాళ్ళు 50 కేజీల విభాగంలో వాళ్ళతో తలపడేందుకు అవకాశం లేదు. ఎక్కువ బరువు ఉంటే ప్రత్యర్థి మీద పైచేయి సాధించే ఆస్కారం ఉంటుందనే కారణంతో అందరూ ఒకే బరువు ఉండాలనే నిబంధన ఉంది. అందుకే పోటీలకు ముందు అందరి బరువు సరిగ్గానే ఉందో లేదో తనిఖీ చేస్తారు. నిర్దేశిత బరువు కంటే తక్కువగా ఉన్న అనుమతిస్తారు, కానీ ఎక్కువ ఉంటే ఆడనేయరు. వివిధ కారణాలతో వినేష్ తప్పుకున్నా పథకం వచ్చేది కాదు. తొలి రోజు పోటీల సమయంలో గాయంతో వినేష్ దూరం అయితే అప్పటి ప్రదర్శన బట్టి పథకం దక్కేది. కానీ పోటీలు పూర్తయిన తర్వాత గాయం బారిన పడ్డా ఖచ్చితంగా బరువు చూస్తారు. ఇక ఫైనల్ జరిగింది కాబట్టి అనర్హాలుగా తేలితే కనీసం రజితమైన దక్కాలి కదా అంటే నిబంధనల ప్రకారం కుదరదు. పోటీలో తొలి లేదా 2వ రోజైనా అధిక బరువుతో ఉండే అథ్లెట్లను పోటీల నుంచి తప్పించి వాళ్ళకి చివరి స్థానాన్ని కేటాయిస్తారు. సాధించిన విజయాల్ని లెక్కలోకి తీసుకోకపోవడం అన్నటువంటిది ఈ విధానంలో ఉన్నటువంటి అతిపెద్దదైనటువంటి అంశం. యునైటెడ్ ప్రపంచ రెజ్లింగ్ ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం పోటీల రోజు ఉదయం రెజ్లర్ల బరువు తనిఖీ చేస్తారు. తొలి రోజు వైద్య పరీక్షల అనంతరం రెజ్లర్ల బరువు చూసేందుకు 30 నిమిషాలు టైం ఉంటుంది. ఈ సమయంలో రెజ్లర్లు ఎన్నిసార్లైనా బరువు చూసుకోవచ్చు. మంగళవారం వినేష్ బరువు 50 కేజీల కంటే ఎక్కువ లేదు, దీంతో పోటీలో పాల్గొంది. కానీ 2వ రోజు బరువు చూసేందుకు 15 నిమిషాల సమయమే ఉంటుంది. బుధవారం ఉదయం నిర్ణీత సమయం ముగిసేసరికి వినేష్ అదనంగా 100 గ్రాములు బరువు. ఒలింపిక్స్ ఆసియా క్రీడలో ప్రపంచ ఛాంపియన్స్, ఆసియా ఛాంపియన్షిప్లో ఒక్క గ్రాము అధికంగా ఉన్నా కూడా పోటీ పడేందుకు అవకాశమే లేదు. ఒలింపిక్స్లో పోటీలు 2 రోజులు ఉన్నాయి కాబట్టి 2 రోజుల్లోనూ బరువు తనిఖీ చేస్తారు. ఇక్కడ 100 గ్రాములు తగ్గేందుకు వినేష్కి సమయం లేకుండా పోవడం అసలు పెద్ద సమస్య అయింది. వాస్తవానికి అమ్మాయి బరువు 53 కిలోలు, కానీ విభాగంలో అంతిమ ఒలింపిక్స్కి అర్హత సాధించడంతో వినేష్ 50 కేజీలకు తగ్గాల్సి వచ్చింది. సాధారణంగా 57 కిలోల బరువు ఉండే వినేష్ తగ్గేందుకు తీవ్రంగా శ్రమించింది. ఏడాది మార్చిలో సెలక్షన్ ట్రయల్స్లో 50 కేజీల్లో పోటీ పడింది. బరువు నియంత్రణలో ఉంచేందుకు వినేష్ తీవ్రంగా శ్రమించింది. శరీరంలో నీటి బరువును తగ్గించేది, కార్బోహైడ్రేట్లు తీసుకోకుండా నీరు తాగకుండా తీవ్రమైన వ్యాయామాలు చేసి ప్యారిస్లో తొలి రోజు పోటీల టైంకి 49.9 కేజీలకు చేరింది. కానీ శక్తి కోసం తీసుకున్న స్వల్ప ఆహారం, డీహైడ్రేషన్ రాకుండా ఉండేందుకు తాగిన కాస్త నీరు కారణంతో ఆమె బరువు పెరిగింది. సెమీస్ పూర్తయిన తర్వాత చూస్తే ఏకంగా 52.7 కేజీలకు చేరింది. దాన్ని తగ్గించుకునే రాత్రి అంతా కసరత్తు చేస్తే చివరికి 50.1 కిలోలు 100 గ్రాముల దగ్గర దెబ్బతింది.